స్వాగతం ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వార్తలు వెనుక జరుగుతున్న పరిణామాలు చూద్దాం ఈనాడు చూస్తే జగన్ వ్యతిరేకులు ఎవరితోనైనా చేతులు కలుపుతాం భాజపా కలిసి వచ్చినా లేకున్నా తెలుగుదేశం పార్టీ జనసేన క్లీన్ స్వీప్ ఖాయం ముఖ్యమంత్రిపై కేసులు విచారణ వేగం ఎందుకు తగ్గింది అవినీతి పరుడే అవినీతి ఆరోపణలతో చంద్రబాబుని అరెస్ట్ చేయించారు ముప్పై ఎనిమిది కేసులున్న వ్యక్తి స్వచ్ఛమైన నేతపై బొర చల్లుతున్నారు నన్ను కూడా అరెస్ట్ చేయొచ్చు పీటీఐ వార్తా సంస్థ ఇంటర్వ్యూలో నారా లోకేష్ అవినీతిపాటుగా అందరికీ తెలుసు ముఖ్యమంత్రి తమ పార్టీ ప్రచారాన్ని దెబ్బతీయడానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుని అవినీతి ఆరోపణలతో అరెస్ట్ చేయించారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు ఆంధ్రప్రదేశ్లోని అధికార వైకాపాకి ముఖ్యమంత్రి జగన్కి వ్యతిరేకంగా పోరాడేవారు ఎవరైనా వాళ్లతో చేతులు కలిపేందుకు తాము సిద్ధమని స్పష్టం చేశారు ఢిల్లీ పర్యటనలో నాయన పీటీఐ వార్తా సంస్థకి ఇచ్చిన శనివారం ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు పంచుకున్నారు అందులో మచ్చలేని నాయకుడు చంద్రబాబు అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై పెండింగ్లో ఉన్న సీబీఐ ఈడీ కేసులు విచారణ అత్తనడకని ఎందుకు సాగుతోంది ఆయన పదేళ్లుగా హాయిగా బెయిల్పై బయట తిరుగుతున్నారు నలభై రెండు వేల కోట్ల నిధుల దుర్వినియోగ కేసులో సిబిఐనిపై ఛార్జ్షీట్ దాఖలు చేసింది అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు ఇక్కడ కూడా ఒక రాంగ్ ఫీడ్బ్యాక్ ఏంటంటే పదమూడు వందల యాభై కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కేసులు జగన్మోహన్ రెడ్డి మీద పెట్టేటువంటిది అట్లాగే పీటీఐ ఏజెన్సీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూని కూడా బాగా ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే ఒక ఎకో సిస్టమ్ అంటారు ఈనాడుకు అంటే తెలుగుదేశం పార్టీకి ఉన్న ఎకో సిస్టమ్ కమ్యూనిస్టులకు ఉన్న ఎకో సిస్టమ్ ఈ రెండు కూడా అత్యంత పవర్ఫుల్వి వీళ్ళకి ప్రతి చోట కూడా ఇదిగో అనగానే దాన్ని అలా స్ప్రెడ్ చేసేటటువంటి ఇది ఉంటుంది అంటే కడివెడు పాలలో ఒక విషపు చుక్క చాలా సింపుల్గా అనమాట ఆ విషపు చుక్క అలా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది అంటే మీరు చూడండి డెబ్బై డే డెబ్బై ఐదేళ్ల స్వతంత్ర భారతంలో ఎప్పుడైనా భారతదేశానికి సంబంధించి మన పాఠ్య పుస్తకాల్లో ఎంతవరకు పాజిటివ్స్ ఉన్నాయి మనకి మన దేశ చరిత్ర ఎంతవరకు తెలుసు పుస్తకాలు రాసింది ఎవరు ఎన్సీఆర్టీలో కమ్యూనిస్టులు ఎందుకని ఒక అక్బర్ గురించి ఐదు పేజీల ఐటెం ఉంటుంది ఐదు పేజీలకు సంబంధించినటువంటి పాఠ్యాంశం ఉంటుంది అదే సందర్భంలో ఒక శివాజీ గురించి చూసుకుంటే ఒక్క పేజీ ఉంటుంది అందులో ఎందుకు అంటే అవతల ఈ దేశం మీద దండయాత్ర చేసి వచ్చినోడి మీదన మనకి నెగిటివ్ వచ్చి వాళ్ళ వలన ఈ దేశంలో ఉన్న ముస్లింలు ఇబ్బంది పెడతామని చెప్పేసి ముందు జాగ్రత్తగా అని చెప్తారు బట్ అసలు దాని వెనకాల ఉన్నటువంటి మర్మం ఏంటి ఈ దేశానికి సంబంధించి వేస్ట్ మనము మనలో స్వాభిమానం తక్కువ మనలో మనం కొట్టుకు చేస్తాం అని చెప్పి తద్వారా ఒక చైనా రష్యా ఐడియాలజీని మనలో తీసుకొస్తారు వీళ్ళు సేమ్ అంతే మనం తినే తిండికి మనం తాగే మంచినీళ్ళకి కూడా చంద్రబాబు గారి వాళ్ళను ఎన్టీఆర్ గారి వల్లనే బ్రతుకుతున్నాం అనేటువంటి ఒక ఫీలింగ్ ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అది లేకపోతే అసలు నువ్వు బ్రతుకుంటావు అనేటువంటి ఒక ఫ్యాక్టర్ని తీసుకురావడం అది జాగ్రత్త కొత్తగా తీసుకువెళ్ళడం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీ రామారావు మంచోడు అంటే మంచోడు అన్నటువంటి కోణంలోనే మనందరి మెదళ్లలో నిక్షిప్తం అవుతుంది చెడ్డోడు అంటే చెడ్డోడు అన్న కోణంలోనే మనందరి మెదళ్ళలో నిక్షిప్తం అయ్యేలా స్టోరీలు ఉంటాయి ఇతర రకాలైనటువంటి అన్ని రకాలు వీడియోలు ఉంటాయా స్టోరీలు ఉంటాయా సిస్టమ్స్ అన్నీ కూడా అదే రూట్లో తీసుకొస్తారు ఇక తర్వాత మన కళ్ళెదురుకున్న మనకి తెలిసిన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఓ బీటెక్ పూర్తి చేసి ఒక పాతికేళ్ల క్రితమో ముప్పై ఏళ్ళ క్రితమో వెళ్ళినటువంటి వాళ్ళకి వాళ్ళ అమ్మా నాన్నల సంపాదన మీద పోయి ఉంటారు ఆ ప్లేస్లోకి వచ్చి ఉంటారు అయితే హైటెక్ సిటీ బాబుగారు కట్టించారు కాబట్టి ఉద్యోగాలు వచ్చినాయి ఇక్కడ అంటే ఒక అర్థం ఉంది బెంగళూరులో ఏం జరిగింది లేకపోతే అమెరికాలో ఇప్పుడు మాట్లాడుతున్నటువంటిది ఏంటి వాళ్ళ అమ్మానాన్నల సంపాదన ద్వారా వాళ్ళు అక్కడికి వచ్చారా లేకపోతే అమెరికాలో చేసుకొచ్చారా వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి పోని ఇక్కడ ఇంతకుముందు కూడా నేను అడిగా కాలే కాలేజీలలో ఏ ప్రాతిపదికన మనం కొత్తగా బాబుగారి టైంలో తీసుకుని వెళ్ళారు ఇంజనీరింగ్ కానివి కొత్త కాలేజీలు ప్రతి ఒక్కరి టైంలో వచ్చినాయి అందరు అందరికంటే ఎక్కువగా రాజశేఖర రెడ్డి టైంలో వచ్చినాయి కానీ రాజశేఖర రెడ్డి ఐటీని డెవలప్ చేశాడంటామా అనం కదా సిస్టంలో కానీ మన మెదళ్లలో ఏంటి ఐటెక్ సిటీ అంటే బాబుగారే గుర్తుకురావాలి లేకపోతే దేశంలో కంప్యూటర్ అంటే బాబుగారి గుర్తుకు రావాలి దేశంలో ఫోన్ అంటే బాబుగారే గుర్తుకురావాలి ఎందుకు ఆ ఎక్కువ సిస్టమ్ మనకి అసలు ఆయన లేకపోతే ఎక్కడ ఉంటుందిరా అనే మాటే మనకి మౌత్ పబ్లిసిటీ లేకపోతే పాతకాలపు రచ్చబండ పబ్లిసిటీ ఇప్పుడు సోషల్ మీడియా పబ్లిసిటీ ఇదే టైప్లో ఒక సిస్టమ్ని జాగ్రత్తగా తీసుకొస్తారు వాళ్ళు హీరోని చేయాలన్నా విలన్ని చేయాలన్నా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది ఒక అద్భుతమైనటువంటి ఎకో సిస్టమ్ అదే ఇక్కడ ప్రొజె ప్రొజెక్ట్ చేసుకొస్తుంది అప్పుడు పదిహేను పదమూడు వందల యాభై కోట్లది నలభై ఐదు వేల అయింది ఆ తర్వాత లక్ష కోట్లయింది ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి టచ్ చేసుకుంటూ వస్తుంటారు లేకపోతే కథం తొక్కిన గుంటూరు నారి నల్లచేర్లో బెలూన్లతో నగర వీధుల్లో నిరసన చంద్రబాబు అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ భారీ ర్యాలీ గుంటూరు నగర్లో చంద్రబాబుకు మద్దతుగా ప్లకార్డులు పట్టుకుని మహిళల భారీ ర్యాలీ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కూడా చంద్రబాబు అరెస్ట్ నిరసనగా శనివారం హైదరాబాద్ నార్సింగ్ దగ్గర ఔటరింగ్ రోడ్ మీద ఐటీ ఉద్యోగులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ర్యాలీ కూడా కార్ల ర్యాలీ కూడా ఇక్కడ ప్రొజెక్ట్ అయింది మొత్తం దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా బాబుగారి కోసం జరుగుతున్న కార్యక్రమాలు అన్నటువంటి ఇదే ఎకో సిస్టమ్ వాస్తవంగా మొదట అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే నేనే గుర్తు చేశాను బాబు గారికి సంఘీభావంగా మీరు కార్యక్రమాలు చేయకుండా ఎందుకు వదిలేస్తున్నారు అన్నటువంటి తర్వాత బిగించేస్తారు ఇప్పుడు పతాక స్థాయికి చేరేది లేకపోతే తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు సూపర్ హిట్ ప్రజల హృదయాలు గెలుచుకున్నాం జగన్ను సాగనంపాలి ఆ తర్వాత అధికార పంపిణీ మిత్రపక్షాలతో సమన్వయ బాధ్యతలు మనోహరకు అప్పగిస్తాం తెలుగుదేశం పార్టీ ఒక మాట అన్నా నొచ్చుకోవద్దు మాట జారద్దు పార్టీ శ్రేణులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉద్బోధ తెలుగుదేశం జనసేన పొత్తుతో ప్రజల హృదయాలు గెలుచుకున్నాం జగన్ చరణించి రాష్ట్రానికి ముక్తి కల్పించాలనే నిర్ణయం తీసుకున్న జనసేన నాయకులు శ్రేణులే కాదు ముక్కు ముఖం తెలియని ఎందరో ఈ నిర్ణయాన్ని స్వాగతించారు ప్రధాని మోడీ మద్దతు తెలుగుదేశం పార్టీతో జనసేన కలిసి వెళ్లాలని తీసుకున్న నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు హర్షించారు అనేక మంది సందేశాలు అందుతూనే ఉన్నాయి ఎన్నికల సార్లను ప్రభావితం చేసే తటస్థ ఓటర్లు పదిహేను నుంచి పద్దెనిమిది శాతం ఉంటారు వాళ్ళు జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తును స్వాగతించారని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు రాజకీయాలు బాగుండాలి రాష్ట్రం బాగుండాలని నిర్ణయానికి మద్దతు ఇస్తాం అంటున్నారని జనసేన స్వార్థంతో కాకుండా రాష్ట్ర భవిష్యత్తు కోసం నిర్ణయం తీసుకున్నందుకు అభినందిస్తున్నామని చెప్తున్నారన్నారు గుంటూరు జిల్లా మంగళగిరిలో జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో శనివారం రాత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు వైకాపా ఒక పీడ చీడ జగన్కి ఆంధ్రప్రదేశ్ నుంచి బయటకు పంపాల్సిన కీలకతనం ఆసనమైంది అన్నటువంటిది ఇందులో అసలైన పాయింట్ ఇక్కడ రెండు వేల తొమ్మిది నుండి ఇప్పటిదాకా మీరు ఏం కోరుకుంటున్నారో అది రెండు వేల ఇరవై నాలుగులో జరగబోతుంది మీరు కోరుకున్నది జరగబోతోంది నమ్మండి నన్ను నమ్మండి అని ఆయన అదే స్పీచ్లో మాట్లాడారు మిగతాదంతా జగన్ని తూర్పారబడుతూ తెలుగుదేశం వాళ్ళని ఏమీ అనొద్దు వాళ్ళతో సర్దుకోండి అన్నటువంటిది కూడా చెప్పుకొచ్చారు బట్ ఆ మొక్క చూడండి అంటే రెండు వేల తొమ్మిది నుంచి వాళ్ళు ఏం కోరుకున్నారు రాజ్యాధికారం అదే కదా చిరంజీవి అయినా కోరుకుంది పవన్ కళ్యాణ్ అది రెండు వేల ఇరవై నాలుగులో సాక్షాత్కారం అవుతుంది అంటే వార్త ఎటుక ట్విస్ట్ అయింది మిగతాదంతా రాసుకొచ్చారు అది నేను ఇంతకుముందు కూడా చెప్పే సెలెక్టివ్ జర్నలిజం ఏది కావాలో అది మాత్రమే జనానికి అందించేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఎత్తుగడ దాంతోనే గత ముప్పై నలభై ఏళ్ళుగా ఆంధ్రప్రదేశ్ని శాసిస్తున్నారు నడిపిస్తున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒకప్పుడు బలిపోసు ఇవాళ పవన్ కళ్యాణ్ హీరో బట్ ఆయన అసలు పాయింట్ మళ్ళీ పక్కకెళ్తుంది అదే ఇక్కడ స్పెషాలిటీ లేకపోతే మహిళా బిల్లుని తక్షణమే ఆమోదించండి జమిలి ప్రతిపాదనను తిరస్కరిస్తున్నాం జన కులగణాలను చేపట్టాల్సింది రిజర్వేషన్ల పరిమితిని పెంచాలి మోడీ అన్నింటి విఫలమయ్యారు సిడబ్ల్యూసీలో తొలి రోజు పద్నాలుగు తీర్మానాలు దేశం ఇంటా బయట సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది ఆర్థిక సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది రాష్ట్రాలపై కేంద్రం తీవ్ర వివక్ష చూపుతూ ఫెడరల్ స్పూర్తికి విఘాతం కలిగిస్తుంది చైనాను సరిహద్దులో ఒక్క అడుగు కూడా ముందుకు రానివోమని ప్రధాని చెప్తున్నా వాస్తవానికి దానికి భిన్నంగా జరుగుతుంది మహిళా రిజర్వేషన్ల బిల్లును ప్రస్తుత పార్లమెంట్ సమావేశాన్ని ఆమోదించాలి ఒక దేశం ఒక ఎన్నిక ప్రతిపాదన మేము తిరస్కరిస్తున్నాం పేదలకు మేలు జరిగేలా జన కులగణాలు రెండింటి ఏకాలంలో చేపట్టాలి రిజర్వేషన్లను పెంచాలన్నటువంటి స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు ఇకపోతే అక్క చెల్లెమ్మల ఆర్థిక స్వావలంబనే లక్ష్యం కాపు నేస్తం నిధులు విడుదల కార్యక్రమం ముఖ్యమంత్రి జగన్ చంద్రబాబు అరెస్ట్ సక్రమేనంటూ సమర్థించుకునే ప్రయత్నం అంటూ ఇక్కడ కూడా దాదాపుగా ఐదు వందల కోట్ల రూపాయల డబ్బులు రిలీజ్ చేసిన వార్త చిన్న మొక్క అవుతుంది ఇది జర్నలిజం స్పిరిట్ వీళ్ళు రాసుకొచ్చేటువంటి విచిత్రమైనటువంటి కాన్సెప్ట్ ఇప్పటికే ఒత్తిడితోనే మాట మార్చిన అజయ్ కల్లాం వివేక హత్య కేసులో ఆయన చెప్పిందే నమోదు చేశాం మార్పు చేర్పులు చేశారు ఇతర సాక్షులను ప్రభావితం చేయాలని ఎత్తుగడిది వాంగ్మూలాన్ని తొలగించాలని అజయ్ కాలం పిటిషన్పై సీబీఐకి కౌంటర్ తెలంగాణ హైకోర్టుకు వాంగ్మూలం ఆడియో రికార్డు అందజేతా అంటూ మాజీ మంత్రి వేకాచి కేసులో ప్రాసిక్యూషన్ సాక్షిగా ఉన్న మాజీ ఐఏఎస్ అధికారి ఏపీ ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లాం వాంగ్మూలం ఆడియో రికార్డును తెలంగాణ హైకోర్టుకి సుబ సీబీఐ శుక్రవారం సీల్డ్ కవర్లో సమర్పించింది తన వాంగ్మూలాన్ని వక్రీకరించి సీబీఐకి కింది కోర్టుని సమర్పించిందని దాని రికార్డు నుంచి తొలగించాలని అజయ్ ఆరోపణల నేపథ్యంలో ఆడియో రికార్డును హైకోర్టుకు సీబీఐ సమర్పించింది ఏప్రిల్ ఇరవై తొమ్మిదిని అజయ కాలం వాంగ్మూలాన్ని నమోదు చేయగా ఇంత ఆలస్యంగా దాన్ని ఉపసమరించుకోవాలని ఆయనపై ఒత్తిడి ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోందని సిబిఐ వల్ల ఆయన చెప్తుంటే దర్యాప్తు అధికారి టైప్ చేశారు తర్వాత ఆయన దాన్ని పరిశీలించి మార్పు చేర్పులు చేసి సంతృప్తి వ్యక్తం చేశారు తనపై ఒత్తిడి రావడంతో తర్వాత వాంగ్మూలాన్ని ఉపసంహరించుకున్నట్టు చెప్పారు ఈ స్థాయి సాక్షి ఎదురు తిరిగితే సాధారణ సాక్షుల పరిస్థితి ఏంటి ఎత్తుగడ ఇతర సాక్షుల ఆలోచనపై ప్రభావం చూపుతుందని చెప్పింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది ఆడియో విట్నెస్ అన్నటువంటిది అదేంటి అన్నటువంటిది ఇప్పుడు తేలాల్సి ఉంది అందులో ఉదయం నాలుగున్నరకి అన్నటువంటి చెప్పు ఉంటే కనుక అది మార్చడానికి ఎట్టి పరిస్థితుల్లో కుదరదు అది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం లేకపోతే అమృతోత్సవ సభ అంటూ పార్లమెంట్ డెబ్బై ఐదేళ్ల చరిత్రలో ఎన్నో మార్పులు తగ్గిన యువతను పెరిగిన మహిళా బలం పని దినాల్లో కోత ఆర్డినెన్సుల మోత భారత పార్లమెంట్ ఎన్నో చట్టాలకు చర్చలకు సాక్షి నిర్ణయాలకు భావోద్వేగాలకు నిలువెత్తు సాక్ష్యం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్నో చారిత్రాత్మక ఘట్టాలకు వేదిక ఈ సభ తన అమృతోత్సవ ప్రస్థానాన్ని సమీక్షించుకోవడానికి సోమవారం నుంచి ప్రత్యేకంగా సమావేశం అవుతుంది ఇందులో రాజ్యాంగ సభ నుంచి ఇప్పటిదాకా డెబ్బై ఐదేళ్ళ అనుభవాలు ఎన్నింటినో నెమరవేసుకోవడానికి సిద్ధమవుతుంది ఈ నేపథ్యంలో పార్లమెంట్ ప్రస్థానంపై ప్రత్యేక కథనం ఇది అన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు లేకపోతే అనాథ చిన్నారులందరికీ ఆ సహాయాన్ని పరిశీలించండి కోవిడ్ తల్లిదండ్రులు కోల్పోయిన వారికి మాదిరిగానే ఆర్థిక లబ్ధిని కల్పించగలరా కేంద్ర రాష్ట్రాల స్పందన కోరిని సుప్రీంకోర్టు తల్లిదండ్రులు ఎటువంటి పరిస్థితుల్లో కోల్పోయినప్పటికీ అనాథులు అనాథలేనని సుప్రీంకోర్టు పేర్కొంది కోవిడ్లో తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులకు ఆదుకున్నట్టుగానే దేశంలోనే అనా అనాథ బాలకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని తెలిపింది పీఎం కేర్స్ ఫండ్స్ ద్వారా ఆర్థిక సహాయం విద్యా హక్కు చట్టం సెక్షన్ టూ డి ద్వారా విద్యావకాశాలు కల్పించడం వంటి మంచి విధానాలను కోవిడ్ బాధితుల కోసం కేంద్రం తీసుకొచ్చిందని గుర్తు చేసింది అటువంటి చేయుతం దేశంలోని అనాథ చిన్నారులు అందరికీ వర్తింపజేసే విషయాన్ని పరిశీలించాలని సూచించింది దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ స్పందన తెలియజేయాలని అదనపు సొలిసిటర్ జనరల్ విక్రమ్జీత్ బెనర్జీని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడి నేతృత్వంలో ధర్మాసనం ఆదేశించింది ఈ ధర్మాసనం జస్టిస్ జేబీ పార్థివాల జస్టిస్ మనోజ్ మిశ్రా సభ్యులుగా ఉన్నారు ప్రభుత్వ అభిప్రాయాన్ని కోర్టుకు తెలపడానికి నాలుగు వారాల సమయం ఇవ్వాల్సింది అదనపు సొలిసిటర్ జనరల్ అభ్యర్థించారు అందుకు అంగీకరించి ధర్మాసనం సమగ్ర వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఇది చాలా ముఖ్యమైనటువంటి చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ అనాథలకి అంటే ఏదో ఒక అనాథాశ్రమాలను నమ్ముకోవాలి వాళ్ళకి ఎవరన్నా సాయం చేయాలి అలాంటి దశలో ఉన్నటువంటి సందర్భంలో ఇది ఒక అద్భుతమైనటువంటి ఆలోచన అయితే జాహ్నవి మృతిపై నవ్వలేదు సిఆర్టల్ పోలీస్ వివరణ అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థిని జాహ్నవీ మృతి చెందడం అక్కడ పోలీస్ అధికారి చొలగనంగా మాట్లాడటంతో తీవ్ర విర్శలు వచ్చిన సంగతి తెలిసిందే ఆ అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అగ్రరాజ్యాన్ని భారత్ డిమాండ్ చేసింది అయితే తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్న ఆ వ్యాఖ్యలు జాహ్నవిని ఉద్దేశించి చేసినవి కావని పోలీసు అధికారి చెప్పారు ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాకు చెందిన కందులు జాహ్నవి ఏడాది ఫిబ్రవరిలో సిఆర్టల్లోని పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొని మృతి చెందిన విషయం తెలిసిందే ఈ కేసు దర్యాప్తు గురించి పోలీస్ అధికారి డానియల్ అడ్రర్ చులకరంగా మాట్లాడుతూ పగలబడ్డ వీడియో ఒకటి ఇటీవల వైరల్ అయింది ఆమె ఓ సాధారణ వ్యక్తి మరణానికి విలువ లేదన్నట్టుగా ఆయన మాట్లాడడం దుమారం రేపింది దీంతో అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెలువెత్తాయి ఈ నేపథ్యంలో డానియల్పై ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు తాజా వివాదంపై సిటల్ పోలీస్ అధికారుల గిల్డ్ ఒక ప్రకటన విడుదల చేసింది వైరల్ అయిన దృశ్యాలు బాడీ కెమెరా వీడియో రికార్డ్ చేసినవి ఆ సంభాషణలో ఒకవైపు బయటకు వచ్చింది అందులో చాలా వివరాలు ఉన్నాయి ప్రజలకు తెలియవు పూర్తి వివరాలు తెలియకపోవడంతో అక్కడ అసలు ఏం జరిగిందో చెప్పడంలో మీడియా విఫలమైందంటూ డానియల్కి మద్దతుగా గిల్లు వ్యాఖ్యనించింది ఘటనపై ఉన్నతాధికారులకు డ్యానియల్ రాసిన లేఖను గిల్లు విడుదల చేసింది ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు న్యాయస్థానంలో వాదనలు ఎంత హాస్యాస్పదంగా ఉంటాయో గుర్తొచ్చి తాను నవ్వానని బాధితురాలను అవమానించేలా తాను ఉద్దేశపూర్వకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు అట్లా ఇరవై మూడున జమిలీ ఎన్నికల కమిటీ భేటీ మాజీ రాష్ట్రపతి కోవింద్ వెల్లడించారన్నటువంటి వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేసింది లేకపోతే సాక్షి సూత్రధారి పాత్రధారి చంద్రబాబు అంటూ ప్రజాదానం దోచేసిన వాళ్ళని జైల్లో కాక మరి ఎక్కడ పెట్టాలి చంద్రబాబు అవినీతిపై నిప్పులు జరిగిన సీఎం వైఎస్ జగన్ మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు ప్రజాదానం ఎక్కడికి పోయింది లేని కంపెనీలు ఉన్నట్టు ఫేక్ అగ్రిమెంట్తో దోపిడి అడ్డంగా దొరికిన అడ్డగోలు వాదనలు సాక్ష్యాధారాలతో కేంద్ర దర్యాప్తు సంస్థలకు దొరికిన బుకాయింపై బాబు దొంగతనాల్లో వాళ్ళంతా వాటాదారులే అందుకే నిజాలు మాట్లాడడం లేదు చట్టం అందరికీ సమానం అని చెప్పలేరు ప్రశ్నిస్తా అన్నవాడు ములాఖత్తులో మిలాఖత్తు అయిపోతూ మోసం వైపా మంచి వైప ఎటువైపు నిలుస్తారో ఆలోచించండి అంటూ ప్రజల సొమ్ము ఇంత అడ్డగోలుగా ఎలా దోచేశారు ఎవరి జేబులోకి ఆ డబ్బులు పోయాయి దోచేసిన వాళ్ళని జైల్లో పెట్టకపోతే మరి ఎక్కడ పెట్టాలని ప్రశ్నించిన వారు ములాఖత్తులో మిలాఖత్తు అయిపోతే పరిస్థితి ఏమిటని ఆలోచించేయండి వీళ్ళందరికీ అండకారం ఏంటంటే మాకు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ అండగా ఉంది ఓ దత్తపుత్రుడి సపోర్ట్ ఉంది కాబట్టి మేము దోచేసి పంచుకున్నా కూడా ఎవరు మాట్లాడరనే ధీమా వాళ్ళకుంది అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు లేకపోతే అందరికంటే మిన్నగా కాపు కాశాం మేనిఫెస్టోలో చెప్పిన మాట కంటే మిన్నగా మెయిల్ చేశాం నాలుగో విడత కాపునేస్తాం నిధులు విడుదల సభలో సీఎం మాట్లాడారు వార్తని హైలైట్ చేశారు పోతే శైలజ చెప్పకుండా దేశం దాటారు చందాదారుల ప్రయోజనాలు కాపాడేందుకు లుక్అవుట్ నోటీస్ దర్యాప్తును ఆమె సహకరించడం లేదు విజయాలకు వెళ్తున్నట్టు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు విచారణను తప్పించుకోవడానికి అమెరికా వెళ్లారు మార్గదర్శి కేసులో తెలంగాణ హైకోర్టులో ఏపీసీఐడి కౌంటర్ అన్నటువంటి వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేశారు ఆ మధ్యన ఏదైతే లుకౌట్ నోటీస్ ఇచ్చిన దాని మీదన అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో అందుకోసం వ్యక్తం చే ఇచ్చామన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అయితే తరం తల్లడిల్లుతోంది అత్యున్నత విద్యా సంస్థల ఆత్మహత్యల బ్రిలియంట్ స్టూడెంట్స్ అనుకున్న వారు ఒక్క బోర్ల కఠిన పరీక్షల్లో నెగ్గిన తర్వాత ఎందుకలా ఐఐటీలు ఎన్ఐటీలలో పెరుగుతున్న ఆత్మహత్యలు ఒక్కసారిగా మారుతున్న అభ్యసన విధానం అలవడడం లేదా తల్లిదండ్రుల ఒత్తిడితో ఇష్టం లేని కోర్సులో చేరడం నిపుణులు ఏమంటున్నారు విద్యార్థుల మనసులోని మాట ఏంటి అంటూ ఒక చక్కటి స్టోరీ రాసింది మెయిన్ ఇప్పుడు పిల్లలు ఆత్మహత్యలకు సంబంధించి జరుగుతున్న పరిణామాల మీద లేకపోతే జగనన్న ఆరోగ్య సురక్షతో అందరికీ రక్ష స్పెషలిస్ట్ వైద్యులతో స్థానికంగానే పరీక్షలు నిఫా వైరస్పై అప్రమత్తం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజిని జగనన్న ఆరోగ్య సురక్షా పథకం రాష్ట్ర ప్రజలందరికీ రక్ష అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని అన్నారు మంగళగిరిలోని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో తొంభై శాతం కుటుంబాల ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నాయని చెప్పారు దీన్ని బట్టి తమ ప్రభుత్వం ఈ పథకాన్ని ఎంత బలోపేతం చేసిందో ఏ స్థాయిలో వైద్య సేవలు అందిస్తుందో అర్థం చేసుకోవచ్చు అన్నారు ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానం ద్వారా ఇప్పటివరకు రెండు పాయింట్ మూడు కోట్ల ఓపీలు నమోదయ్యాయని చెప్పారన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు ఇకపోతే మోక చిరుచిత్రాల కేక అంటూ జీ ట్వంటీ సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా విశాఖ చిత్రకారుడి చిరుధాన్యాల చిత్రాలకు సంబంధించినటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు ఇకపోతే ఆంధ్రజ్యోతి జగన్ పాలనకి చరమాంకం అంటూ ఆయన జనం భరించలేరు వైసీపీ లేని ఏపీ సాధిస్తాం పవన్ ఆరు నెలల్లో వచ్చేది మా ప్రభుత్వమే ప్రజల కోసమే టీడీపీతో పొత్తు ప్రధాని మద్దతుతో బలంగా ముందుకు నాకు చంద్రబాబు అంటే గౌరవం మన అభిప్రాయాలు వింటారు జగన్ను సాగనంపడమే తొలి లక్ష్యం రాజెవరు మంత్రి ఎవరన్నది ఆ తర్వాత పొత్తు ప్రకటనపై సర్వత్రా హర్షం జగన్ మానసిక స్థితి సరిగా లేదు పిచ్చివాడి చేతుల్లో రాష్ట్రం సరిగాదు సీఎం అయితే కొమ్ములొస్తాయా కోపం వస్తే జనం కొట్టి చంపేస్తారు ప్యాలెస్ నుండి రోడ్లపైకి లాక్కొస్తారు జనసేన సమావేశంలో పవన్ హెచ్చరిక అన్నటువంటి ఇక్కడ వీళ్ళు క్యారీ చేశారు వీళ్ళ దగ్గర జర్నలిజం స్పిరిట్ ఉంది టచ్ చేశారు ఏంటది జగన్ను సాగనంపడమే తొలి లక్ష్యం రాజెవరు మంత్రి ఎవరు అన్నది ఆ తర్వాత అసలు పాయింట్ ఇది అంటే ముఖ్యమంత్రి ఎవరు నాయకత్వం ఎవరన్న తర్వాత చూసుకుందాం అంటూ అందులోనే రెండు వేల తొమ్మిదిలో ఏం కోరుకున్నారో అది జరుగుతుంది అన్నటువంటి పాయింట్ కూడా ఉంది అంతర్లీనంగా ఏంటంటే ముందు తెలుగుదేశాన్ని గెలిపించుకుని తెలుగుదేశం జనసేన కలిసి గెలిస్తే ఆ తర్వాతన మనం సాధిస్తాం అన్నటువంటి కోణాన్ని ఇక్కడ టచ్ చేసుకొచ్చారు లేకపోతే ఏ నేరానికి ఈ శిక్ష అంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్లో అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపించి ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిర్బంధించారు దీనివల్ల జగన్మోహన్ రెడ్డికి సంతృప్తి కలిగి ఉండవచ్చును కానీ వ్యవస్థల పతనం మన ముందు ఆవిష్కృతమవుతుంది నైపుణ్యాభివృద్ధి శాఖను ఏర్పాటు చేసిన ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిధులు కేటాయించింది విధులు కేటాయించింది ఆ శాఖ ద్వారానే నైపుణ్యాభివృద్ధి సంస్థకు నిధులు విడుదల చేశారు విడతల వారీగా విడుదల నిధులు విడుదల చేయాలని అప్పట్లో ఆర్థిక శాఖ కార్యదర్శి సునీత ఆదేశాలు జారీ చేశారు ఈ ఆదేశాలు అమలు చేయాల్సిన బాధ్యత నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులతో కానీ ముఖ్యమంత్రిది కాదు ఫోరెన్సిక్ ఆడిట్ చేసిన శరత్ అసోసియేట్ సంస్థ కూడా నిధులు గోల్మాల్ జరిగినట్టు తన వేదికలో పేర్కొనలేదు ప్రొసీజర్ పాటించడం లోపాలు ఉన్నాయని మాత్రమే నివేదికలో పేర్కొన్నారు నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకి నిధులు దొడ్డి ఆయారిన అందాయని అటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ ఇటు శరత్ అసోసియేట్స్ కానీ నిర్ధారించలేదు అయినా సరే చంద్రబాబు కమిషన్లు ముట్టాయని సిఐడి అధికారులు కనిపించింది ఫోరెన్సిక్ ఆడిట్ చేసిన శరత్ అసోసియేట్స్ ప్రతినిధులను ఈ ఏడాది ప్రారంభంలోనే ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఢిల్లీలో విచారించారు రాజకీయ నాయకులకు నిధులు చేతులు మారినట్టు మీ ఆడిట్లో తేలిందని చంద్రబాబు దృష్టిలో ఉంచుకుని గుచ్చిగుచ్చి ప్రశ్నించారు అలా జరిగినట్టు కనీసం ఆధారాలు కూడా లభించలేదని శరత్ అసోసియేట్స్ ప్రతినిధులు స్పష్టం చేశారు చెల్లించిన సొమ్ముకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు హార్డ్వేర్ సరఫరా ఉండకపోతే అవి నాలుగు వేల పాటు వేలాది మంది విద్యార్థులకు ఎలా శిక్షణ ఇచ్చేవి కాంట్రాక్ట్ పీరియడ్ ముగిసినందుకు ఆ కేంద్రాలకు సీమంత సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేసింది నిధుల కొరత కారణంగా జగన్ ప్రభుత్వం ఇప్పుడు ఆ కేంద్రాలు నిర్వహించలేక చేతులు ఎత్తేసింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తరహా ఆలోచన చేసి ఉంటే అతడిని జైలుకు పరిమితం చేసే అవకాశాలు చంద్రబాబు ప్రభుత్వానికి ఎన్నో వచ్చాయి వాటి అవకాశాలను నాటి అవకాశాలను వినియోగించుకోలేదని చంద్రబాబు ఇప్పుడు కూడా పడుతుండొచ్చు జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న పోకడల వల్ల రాష్ట్రం ఫ్యాక్షన్ జోన్గా మారబోతుంది పగలు ప్రతీకాల ప్రాధాన్యాలుగా మారతాయి ఇప్పుడు అరాచకంగా వ్యవహరిస్తున్న వారిని రేపు మేము లోపల వేయకుండా ఉంటామని జనసేన అని పవన్ కళ్యాణ్ చెప్పకనే చెప్పారు రాష్ట్రం రావణ కాష్టంలో మారితే అందుకు జగన్ రెడ్డి మాత్రమే బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది ఇది ఇది జర్నలిజం స్కిల్లా లేకపోతే జర్నలిజం బెదిరింప జర్నలిజం పేరుతో రౌడీజమా అన్నది చూడాలి ఇప్పుడు సంతకాలు పెడితే అధికారులది తప్పు తప్పించి ముఖ్యమంత్రి తప్పేం కాదు మరి రాజశేఖర్ రెడ్డి సంతకాలు పెడితే జగన్మోహన్ రెడ్డిది ఏం తప్పు రూల్ ప్రకారం చేసుకెళ్ళిపోయినట్టే కదా నెంబర్ వన్ నెంబర్ టూ ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో వచ్చేటప్పటికి ఒక అజయ్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చారు బ్రిటన్ కంప్లైంట్ ఇచ్చారు దాని మీద విచారణ జరిగింది స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కానీ ఇటు పక్కన జగన్మోహన్ రెడ్డి మీద ఎవరు కంప్లైంట్ ఇచ్చారు కోర్టుకి రాసిన లెటర్ కారణమైంది దాన్నే బేస్ చేసుకుని జరిగింది అక్కడ అంతే కదా ప్రభుత్వం అన్న తర్వాతన కొన్ని ప్రోత్సాహకాలు ఇస్తుంది కియాకి ఇవ్వలేదా చంద్రబాబు గారి టైంలో బట్ అదేం టచ్ చేశారు రాష్ట్ర ప్రయోజనాల కోసం అదే రాజశేఖర్ రెడ్డి అదే పారిశ్రామికవేత్తలకి అలాంటి రాయితీలు ఇస్తే అది దోచిపెట్టడానికి అన్నటువంటి కాన్సెప్ట్ను టచ్ చేశారు అప్పుడు రాసింది ఇదే రాధాకృష్ణ గారు ఇప్పుడు రాసింది ఇదే రాధాకృష్ణ గారు ఇది జెన్యూనా కాదా నెంబర్ వన్ రెండవది ఎక్విప్మెంట్ ఉంది మరి అప్పుడు కూడా కంపెనీలు ఉన్నాయి కదా జగన్ సంస్థలు పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళు ఏ కంపెనీ మూసేశారు ఇక్కడ బోగస్ కంపెనీలు ఉన్నాయి అక్కడ బోగస్ కంపెనీలు మరి బోగస్ కంపెనీల ప్రస్తావన అప్పుడు ప్రస్తావించి పుంకాను పుంకాలు స్టోరీలు రాసి ఇక్కడ ఈ డెవలప్మెంట్కి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ఆయా బోగస్ సంస్థల పేర్లు కూడా ఇచ్చింది కదా సిఐడి డీటెయిల్డ్గా ఏ ఏ సంస్థ నుంచి ఏ ఏ నిధులు వెళ్ళినాయి అనేది జగన్కి పెట్టుబడులు పెట్టిన సంస్థలు చివరికి విదేశాల నుండి పెట్టినటువంటి సండూరి పవర్ అంటే అది రాజశేఖర రెడ్డిది అని కూడా రాశారు కదా వెరీ గుడ్ మరి అక్కడ అన్ని రాసినప్పుడు వాటి గురించి డీటెయిల్డ్గా రాసుకొచ్చారు కదా ఒక్కొక్క కంపెనీ అది ఎప్పటిది ఎక్కడ ఉంటుంది ఏ దేశంలో ఉంటుంది ఆ దేశంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు ఏంటి అక్కడ బోగస్ కంపెనీలు ఎలా పుడతాయి అని కూడా రాశారు కదా ఇప్పుడు మరి ఇవన్నీ ఏంటి ఈ బోగస్ కంపెనీలు ఇది బోగస్ కాదు ఒరిజినల్గా చూపించవచ్చు కదా వాటి డొమైన్లు వాటి గొప్పతనం ఆయా సంస్థలు అంతకుముందు చేసినటువంటి అద్భుతాలను చూపించి ఇంత అద్భుతమైన సంస్థలకే డబ్బులు మళ్ళీని అది కూడా డిజైన్ టెక్ వాళ్ళు మళ్ళించారు చంద్రబాబు గారికి ఏం సంబంధం లేదని రాయొచ్చు కదా రెండవది సీమెంట్స్ సంస్థ నాకు సంబంధం లేదు మొర్రో అని చెప్తోంది మరి దాంతోనే ఉంది సీమెంట్స్ వాళ్ళతోనే కదిరిందని ఇక్కడ రాస్తున్నారు ఎలాగా ప్రజల్ని అప్పుడు జగన్ తిన్నాడు అన్నటువంటిది నమ్మించాలి చంద్ర రా ఎన్టీ రామారావు చెడ్డోడని నమ్మాలి ఎన్టీ రామారావు మంచోడని నమ్మాలి మద్య నిషేధం చెడ్డదని నమ్మాలి మద్య నిషేధం మంచిదని నమ్మాలి జగన్మోహన్ రెడ్డి చెడ్డోడని నమ్మాలి మంచోడని మాత్రం నమ్మకూడదు అదే రా చంద్రబాబు నాయుడు అయితే మంచోడని మాత్రమే నమ్మాలి ఇది ఎకో సిస్టంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటిది పవర్ పైసలు సిస్టమ్స్ ప్రజల మెదళ్ళని ప్రభావితం చేయగలిగినటువంటి సిస్టమ్స్ అన్ని చేతుల్లో పెట్టుకుని ఆడేటువంటి అతి పెద్ద జూదం దాంట్లో జర్నలిజం కూడా ఒక పావు దీనికి పరిష్కారం నథింగ్ జనం అన్నటువంటి వాళ్ళు తమంతట తాముగా తెలుసుకోవాల్సిందే తప్పించి విషాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా ఇంజెక్ట్ చేయగలిగినటువంటి స్పెషలిస్టులు వీళ్ళు లేకపోతే ఐదు రాష్ట్రాలు మావే శనివారం హైదరాబాద్లో ప్రారంభమైన సీడబ్ల్యూ సమావేశాలు రాహుల్ ప్రియాంక సోనియా ఖర్గే తెలంగాణలో పరిస్థితి మరింత సానుకూలం జమిలీ రాజ్యాంగానికి సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం ఎన్నికల సంఘంలో జోక్యం స్వయం ప్రతిపత్తికి విఘాతం అట్టుడుకుతున్న కాశ్మీర్ అంతా బాగుందంటూ అబద్దాలు చైనా చొరబడుతుంటే మోడీ ప్రగల్భాలు పలుకుతున్నారు సాధ్యమైన త్వరగా సెట్ల సర్దుబాటు కాంగ్రెస్ సీనియర్లు ఇండియా కూటమితో బీజేపీలో భయం అంటూ ఖర్గే ఉపన్యాసం ఇక్కడ అంతా బాగానే ఉంది మిగతాదంతా వాళ్ళు విమర్శించచ్చు కానీ అట్టుడుకుతున్న కాశ్మీర్ ఏమట్టుడుకుతోంది రాళ్ళేసేవాళ్ళు ఆగిపోయారు టూరిజం నడుస్తుంది ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులందరూ అక్కడికి వచ్చి దర్జాగా తిరిగి వెళ్ళారు రాహుల్ గాంధీ బైక్ మీద వెళ్ళొచ్చారు ఇంకేమట్టుడుగుతోంది తీవ్రవాదులు అప్పుడప్పుడు అటాక్ చేస్తున్నారు సైన్యం వాళ్ళని తొదముట్టిస్తోంది గతంలోకి మళ్ళీ సైన్యం మీద రాళ్ళేయట్లేదు జనం అంగీకరిస్తున్నారు తీవ్రవాదుల దగ్గరికి రానియట్లేదు అంటే అది సిస్టంలో చేంజ్ వచ్చినట్ట లేకపోతే మళ్ళీ పాత రోజులు కావాలని కోరుకుంటున్నారా అది ఐఎన్డిఐఏ కూటమి వాళ్ళు తేల్చుకోవాలి అయితే జగన్కి మహిళల జల నిన్న కాపునేస్తానికి అంత డబ్బులు చేసిన వార్త పక్కకి వెళ్ళిపోయింది ఐదు వందల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటిది సభకు ముందే కొందరు పరారు బాబా రష్ట ప్రస్తావన రాగానే సభ వెనక వరుసలన్నీ ఖాళీ సీఎం సభతో నెడదోలకు కష్టం కాపులకు నాలుగేళ్లలో చాలా చేశారు కాపు నేస్తాం బటన్ నొక్కిన సీఎం ఇది వీళ్ళ ఎకో సిస్టంలో ఉన్నటువంటిది ఏంటంటే ఎదుటోళ్ళకి వాళ్ళకి ఎవడూ రావట్లేదు మా వాడికి అయితే ఎగబడి వస్తున్నారు అదే సందర్భంలో ఏ పాయింట్ని వెంటే వెళ్ళిపోతున్నారు వీళ్ళ ఎకో సిస్టమ్ గురించి నేను చెప్పింది చాలాసార్లు అదే పాయింట్ మన మెదళ్లలో విషయాన్ని జాగ్రత్తగా చిమ్ముతారు నేర్పుతారు ఇకపోతే ఏపీలో అరాచకప్పు పాలన జగన్ మానసిక స్థిరత్వం లేని వ్యక్తి గత నాలుగేళ్లలో చట్టాలు ఉల్లంఘిస్తూ ఆయన విధ్వంసక నిర్ణయాలు ఎన్నో తీసుకున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారిపై హత్యాయాత్రం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారు చివరికి సొంత పార్టీ ఎంపీ రఘురాం కృష్ణరాజును కూడా వదలకుండా జగన్ హింసించారు ఇప్పటికే ఆయన తన నియోజకవర్గానికి వెళ్ళలేకపోతున్నారు వైసీపీ ఎంపీలకే దిక్కు లేకుంటే ఇక సామాన్యుల అవస్థ ప్రతిపక్షాలు పరిస్తే ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉండద ఉందనేది అర్థం చేసుకోవాలన్నట్టు వార్తని ఇక్కడ హైలైట్ చేశారు ఇందులో జగన్పై పోరాటానికి కలిసి వచ్చే పార్టీలకు స్వాగతం అంటూ పీటీఐ ఇంటర్వ్యూలో లోకేష్ అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి తేల్చి చెప్తున్నారు జగన్ విషయంలో మీరు పోరాటానికి కలిసి వచ్చేటట్టయితే మీతో ఉంటాం అన్నటువంటిది స కమ్యూనిస్టులకి ఇప్పుడు సంకేతం ఎందుకంటే బీజేపీ తెలుగుదేశం జనసేన అన్నటువంటి రూట్లో వెళ్తున్నటువంటి వాళ్ళు కమ్యూనిస్టులు ఖండిస్తున్నారు కానీ పోరాటానికి తోడు రావట్లేదు వాళ్ళకి మీరు వస్తే మేము తోడు ఉంటాం అన్నది జగన్పై పోరాటం కలిసి వచ్చే పార్టీలకు స్వాగతం అంటే వాళ్ళని కూడా రమ్మంటున్నట్టు మరోవైపు పవన్ కళ్యాణ్ తాము కలిస్తే లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు స్వీప్ చేయడం ఖాయమని లోకేష్ ధేమా వ్యక్తం చేశారు బీజేపీతో పొత్తుకు సంబంధించి చంద్రబాబు బీజేపీ పెద్దలు నిర్ణయిస్తారని చెప్పారు చంద్రబాబు అరెస్ట్కు ముందు నుంచి జగన్ గదించడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారు చంద్రబాబు అరెస్ట్ తర్వాత జగన్పై ప్రజల్లో మరింత ఆగ్రహం ఏర్పడింది టీడీపీ జనసేన ఎన్నికలు స్వీప్ చేస్తాయని తేల్చి చెప్పారన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు ఇది ఈ వచ్చిన వార్తలు వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు